మహారాష్ట్రలోని అమరావతిలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఓ పెద్ద ఆయన తన ఇంగ్లీష్ వాగ్ధాటితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎక్కడా తడుముకోకుండా టకటక ఇంగ్లీష్ మాట్లాడుతూ అదరగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ పెద్దాయన ఇంగ్లీష్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లీష్ రావటం తప్పనిసరి అని చెప్పాడు. మీరు లండన్, ప్యారిస్, అమెరికా, టోక్యో లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే, లేకపోతే మీరక్కడకు వెళ్ళలేరు. ఉదాహరణకు మీరు లండన్లో ఏదైనా హోటల్కి వెళ్ళి ఓ గ్లాస్ మంచినీళ్ళు కావాలని ఇంగ్లీష్లో అడిగితే టక్కున తెచ్చిస్తారు. అదే మీరు మరాఠీలో అడిగితే ఈ హోటల్లో మీకు ప్రవేశం లేదు, గెటౌట్ అంటారు అంటూ ఇంగ్లీష్లో ఆ ఆటో డ్రైవర్ చెప్పుకొచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆంగ్లం నేర్చుకుని మాట్లాడాలని సూచించాడు. ఇంగ్లీష్ను అంతర్జాతీయ భాషగా అభివర్ణించాడు. తన గమ్యస్థానం చేరుకోగానే ఓ వ్యక్తి ఆటోలోంచి దిగి ఆయనతో మాట్లాడుతూ ఈ వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నేను ఈవేళ ఓ ఆటో డ్రైవర్గా పనిచేసే పెద్దాయన్ని కలిసి ఆశ్చర్యపోయా, ఎందుకంటే ఆయన అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు నేనే కాస్త తడపడ్డాను. మా మధ్య సరదా సంభాషణ సాగింది. అయితే అందరినీ ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన చైతన్యవంతుల్ని చేయటం ఆశ్చర్యం కలిగించింది అని ఆ వీడియో కింద క్యాప్షన్ని జత చేశాడు. ఈ వీడియోని ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ పెద్దాయన ఇంగ్లీష్కి ఫిదా అవుతున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు.